పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రజలు దశాబ్దాల నుంచి ఎదురు చూస్తున్న విషయం వాస్తవం. గోదావరి జిల్లాలో ముంపు ప్రాంతాల్లో ఉన్న గ్రామస్తులు, ఈ గ్రామాలు వాళ్ళు కూడా ఎప్పటి నుంచో ఒక గొప్ప కార్యక్రమానికి సహకరిద్దామని నిండు మనసుతో చాలామంది అంగీకరించారు. కానీ కేవలం ప్రభుత్వ వైఫల్యం వలన, ప్రభుత్వం ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికలు అయిన తర్వాత ఒక మాట, ముఖ్యమంత్రులు అయిపోతున్నారు, మంత్రులు అయిపోతున్నారు, కానీ వీళ్ళని పట్టించుకునే నాథుడు లేరు. ఈ ప్రాంతంలో ఈరోజు పర్యటిస్తున్నప్పుడు చాలా బాధ కలిగిస్తుంది. అధికార యంత్రాంగం ఏ విధంగా భయభ్రాంతులు గురి చేసి, కరెంటు కూడా కట్ చేసేసి వీళ్ళని ఇక్కడిని తరలించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారో చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి నుంచి మేము ఇక్కడికి వచ్చినప్పుడు మేము అందరం ఆశ్చర్యపోయాం. ఎందుకంటే గౌరవ హైకోర్టు తీర్పు కూడా ఉంది. ఎక్కడైతే ఈ నిర్వాసితులకి మీరు కాలనీలు ఏర్పాటు చేస్తున్నారో అక్కడ అన్ని సౌకర్యాలు వసతులు కల్పించిన తర్వాతనే ఇక్కడి నుంచి వీళ్ళని తరలించాలని చాలా స్పష్టంగా హైకోర్టు వారు ఆదేశాలు ఇచ్చారు. దానికి విరుద్ధంగా స్థానికంగా రెవెన్యూ శాఖ వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ విధంగా ఇబ్బంది పెట్టడం అనేది చాలా బాధ కలిగిస్తుంది. ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ గారి దృష్టి తీసుకెళ్తాం. ఇక్కడ ఉన్న స్పెషల్ ఆఫీసర్ గారిని కూడా మేము అందరం కూడా రాబోయే రోజుల్లో కలిసి ఏదైతే సమస్యల గురించి వీళ్ళు మా దృష్టికి తీసుకొచ్చారు. చాలా సింపుల్గా అడుగుతున్నారు వాళ్ళు, ప్యాకేజ్ ఇస్తామన్నారు ఆ రోజున, ప్యాకేజ్ ఎందుకు ఈ రోజున తగ్గించారు? 10 లక్షల రూపాయలు ఇస్తామని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు హామీ ఇవ్వడమే కాకుండా ఎన్నికల్లో వాగ్దానం చేశారు, ఎందుకు ఈరోజు దాన్ని 6 లక్షల 80 వేలకి తగ్గించారు? ఏ విధంగా ప్రజల్ని మీరు సమాధానం చెప్పుకోలేని పరిస్థితులు తీసుకొచ్చారు? ఎందుకు మీరు చాలామంది మరి కట్ ఆఫ్ డేట్ పెట్టి యువత ప్రత్యేకంగా ఏ విధంగా వాళ్ళు ఇతర ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళు ఉపాధి కల్పించుకోగలుగుతారు చెప్పండి. ఈ ప్రాంతాన్ని నమ్ముకుని దశాబ్దాల నుంచి తరతరాల నుంచి ఈ ప్రాంతాన్ని కాపాడుకునే వ్యక్తులు వీళ్ళు, మన జాతికి ఆస్తి వీళ్ళు. అటువంటి వ్యక్తులను కూడా ఈ విధంగా విస్మరించి ఇబ్బందులు పెడుతున్నారంటే చాలా బాధ కలిగిస్తుంది. జనసేన పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం, చట్టపరంగా 2013 రిహాబిలిటేషన్ యాక్ట్ కింద వీళ్ళకి రావాల్సిన, న్యాయపరంగా రావాల్సిన పరిహారం ఖచ్చితంగా వీళ్ళకి అందించాలి. అందులో ఏమాత్రం కూడా వెనకాడకూడదు. అదేవిధంగా ఇక్కడ తక్షణమే 16 కుటుంబాలకి కూడా కరెంటు సౌకర్యం అందించాలి. ఇది ఖచ్చితంగా మానవ హక్కుల ఉల్లంఘన. ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఒక అధికార యంత్రాంగం ఈ ప్రాంతాల్లో పర్యటించి బుల్డోజర్లు తీసుకొచ్చి, జేసీబీలు తీసుకొచ్చి ఇళ్ళని ధ్వంసం చేసినప్పుడు మరి వీళ్ళకి వసతి కల్పించాల్సిన ప్రాంతాల్లో తీసుకెళ్లి ఒక భరోసా కల్పించండి. ఆ ప్రాంతానికి వెళ్ళి మేము ఇందాక సందర్శిస్తే అక్కడ పూర్తి స్థాయిలో వసతులు లేవు. వీళ్ళందరూ కూడా కోరుకునేది మహిళలు ప్రత్యేకంగా, పాపం రాత్రులు ఎట్లా బతకగలుగుతారు ఇక్కడ, భయభ్రాంతులు గురి చేస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం మేలుకోవాలి, అధికార యంత్రాంగం కూడా దయచేసి రిక్వెస్ట్ చేసేంత ఆఫీసర్స్ అందరినీ కూడా ఈ ప్రాంతంలో పర్యటించండి, ఒక భరోసా కల్పించండి. ఎందుకు ఇక్కడ స్పెషల్ క్యాంపు మీరు పెట్టరు? ఒక స్పెషల్ క్యాంప్ ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్న సమస్యల గురించి పరిష్కారం చేయండి. పట్టాలు నామమాత్రంగా ఇచ్చారు పట్టాలు, కానీ ఈ రోజుకి కూడా భూములు హ్యాండ్ ఓవర్ చేయలేదు, ఈ రోజుకి కూడా కాంపెన్సేషన్ ఇవ్వలేదు, ఈ రోజుకి ప్యాకేజ్ గురించి ఎవరు మాట్లాడడం లేదు. ఎన్నో సమస్యలు వాళ్ళ మైండ్లో ఉన్నాయి. అధికార యంత్రాంగం తరఫు నుంచి ఎవరైనా వచ్చి వీటికి సమాధానం చెప్పాలి, ఆ భరోసా కల్పించాలని జనసేన పార్టీ తరఫున మేము అందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రాట్నం మీడియా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.